శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ లో పాలకొండలో ఉన్న దేవాలయాల అర్చకులు చర్చి ఫాదర్ ముస్లిం పెద్దలతో డీఎస్పీ శ్రావణి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేదని మనకి అందరికీ తెలుసు. వాటిని అధిగమించి వాటి పవిత్రతను కాపాడుకోవడానికి సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని అన్నారు. మాకు ఉన్న సిబ్బంది కొరతతో కొన్ని చోట్ల మీట్స్ పెట్టగలమని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో మా పోలీస్ శాఖ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. జనసంద్రం ఎక్కువగా ఉన్న దేవాలయాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి దేవాలయంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ప్రతి కమిటీలో రాత్రిపూట దేవాలయాల్లో గార్డెన్ నియమించడం, లేని పక్షంలో అదే గ్రామానికి చెందిన ఎవరో ఒకరు నిద్రించేలా చూసుకోవాలని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేవాలయాల్లో దేవుడు అలంకరించిన ఆభరణాలు రాత్రిపూట దేవాలయాల్లో ఉంచవద్దని తెలిపారు. సచివాలయం పరిధిలో ఉన్న మహిళా పోలీసుల ద్వారా దేవాలయాల్లో ఉన్న ఆభరణాలు రాత్రిపూట దేవాలయాల్లో ఉంచొద్దని ఆదేశాలు జారీ చేశారు. కోట దుర్గ దేవాలయం ఈవో వాసుదేవరావు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలు చాలా వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, నైట్ వాచ్మెన్ నియమించడం జరిగిందని ఆర్థిక ఇబ్బందులపై అధికారులు నివేదిక ఇచ్చినట్టు తెలిపారు. ఉన్నత అధికారులు కూడా దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రతి దేవాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు ఆలోచన చేస్తున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సీఏ శంకర్రావు, ఎస్ఐ ప్రసాద్, వివిధ దేవాలయ అర్చకులు, చర్చి ఫాదర్లు, ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో చాలా టెంపుల్స్లో చిన్న చిన్న మిస్టీరియస్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేసి, దీనికి సంబంధించి మేము ఇక్కడ మా సబ్ డివిజన్ పరిధిలో ఉన్న టోటల్ అర్చకులు పూజారి మెయిన్ టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళు మేమందరూ ఇన్ఫాక్ట్ రిక్వెస్ట్ చేశాము, వాళ్ళ నుంచి వాళ్ళు ఒక సీసీ క్యాంప్ మాకు హెల్ప్ఫుల్గా ఉన్న ఒక సీసీ క్యాంప్ కానీ ఒక సెక్యూరిటీ ఎవరో ఊళ్ళో వాళ్ళని కొంచెం ఒక $1,000 పెట్టుకునేలాగా కానీ అలా ఎవరో ఒక కొన్ని ఆల్టర్నేటివ్స్ చేసుకోమని వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సో టెంపుల్ సెక్యూరిటీ అనేది మనందరి బాధ్యత. ఎవరైతే ఈ సెక్యూరిటీని బ్రీచ్ చేసి ఎవరైతే ఎటువంటి ఐ మీన్ మిస్ప్రింట్ యాక్టివిటీస్ చేస్తారో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన తీవ్రమైన చర్య తీసుకుంటుంది. అండ్ దీంట్లో భాగంగా మేము టెంపుల్ అఫెన్సెస్ చేసే వాళ్ళందరినీ కూడా కౌన్సిల్ చేస్తాము. అండ్ వీ విల్ టేక్ ఆల్ ద యాక్షన్స్ యాజ్ పర్ లా. అండ్ మేము ఈరోజు ప్రజలు కోరుకునేది ఏంటంటే టెంపుల్కి ఒక శాంటిటీ ఉంది, ఈరోజు ఒక పవిత్రత ఉంది, ఆ పవిత్రతను కాపాడదాం మనందరం. వాళ్ళందరినీ ఆ పవిత్రతను కాపాడి మనం ఆ టెంపుల్ వెళ్ళినప్పుడు ఎంత పవిత్రంగా ఉంటామో ఆ పవిత్రతని కాపాడి అక్కడ ఎటువంటి ఐ మీన్ ఈ మిస్ప్రింట్ యాక్టివిటీస్ జరగకుండా చూసుకుందాం. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.